గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్ ఈ రోజు మనం ఎస్కోల్ సిరీస్ లో ప్రైమరీ కీ అండ్ ఐడెంటిటీ ఇన్ ఎస్కోల్ అని చూద్దామండి ఈ రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనం రెగ్యులర్గా ఈ కీస్ యూస్ చేస్తాం మనం ప్రతి టేబుల్లో మాక్సిమం ఈ కీస్ యూస్ చేస్తామండి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి డోంట్ మిస్ ఓకే సో గైస్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి మీకు సో గైస్ ఎవరైనా డాట్ నెట్ గానీ ఎస్కోల్ లో కానీ ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే ఎక్స్పర్టైజ్ అంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలంటే వెబ్ డెవలప్మెంట్ లో స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే మీరు తప్పకుండా తెలుగు పోగ్రామ డాట్ టిప్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి కి మీ ఈమెయిల్ ఐడి సారీ మీ మొబైల్ నెంబర్ షేర్ చేయండి మేమే కాల్ చేస్తాం మీకు మీకు రియల్ టైం ప్రాజెక్ట్ రియల్ టైం వర్క్ ఎక్స్పర్టైజ్ చేస్తాం మీకు డాట్ నెట్ కానీ ఏ కానీ సో ఓకైస్ ఇంట్రెస్టెడ్ ఉంటే తెలుగు పోగ్రామ డాట్ టిప్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి కి మీరు మొబైల్ నెంబర్ షేర్ చేయండి సో సోకాయస్ లెట్ స్టార్ట్ ది టుడే సెషన్ ప్రైమరీకి అండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎవరు మిస్ అవ్వదని బాగా చూడండి ఈజీగా చెప్తాను సో ప్రైమరీకి ఫస్ట్ ప్రైమరీకి కన్స్ట్రైంట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్ సో యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ అ టేబుల్ సో జనరల్ మీనింగ్ ఏంటంటే ఒక కాలం ఉంటుంది కదా మనం కాలం కాలంలో ఒక వాల్యూ మళ్ళీ సేమ్ వాల్యూ రిపీట్ అవ్వద్దు సో యూనిక్ దాన్ని యూనిక్ అనమాట ఒక సేమ్ వాల్యూ అన్ని ప్రతి కాలం వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది ఏది సేమ్ వాల్యూ ఉండదు సో అట్లా యూనిక్గా ఉండేదానికి ఉనిక్గా ఉండే కోసం ప్రైమరీకి యూజ్ చేస్తామండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసినామంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది సో నేను ఆల్రెడీ టేబుల్స్ గురించి ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను ఎంప్లాయ్ ఆల్రెడీ ఇదే లాస్ట్ ఎగ్జాంపులే నేను తీసుకుంటున్నాను సో త్రీ ఫీ త్రీ కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ కాలమ్స్ ఎం ఎంప్ నేమ్ ఎం పేజ్ అండి ఇది సింథాక్స్ టేబుల్ క్రియేట్ చేయడం ఎవరైనా కొత్త అయితే టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ప్రీవియస్ వీడియో చూడండి సో సో దిర్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు డ్రాప్ టేబుల్ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా క్రియేట్ చేస్తాను ఎందుకంటే పాత డేటా సో డిలీట్ ఇలా చేస్తాము సో ఫ్రెష్ గా టేబుల్ ఉంది ఎంప్లాయ్ ఐడి త్రీ కాలమ్స్ తో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను ఓకే సెలెక్ట్ సో టేబుల్ క్రియేట్ అయిందండి సో టేబుల్ లో డేటా ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రోమ్ ఏదానికైనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ గురించి నేను క్లియర్ గా చెప్తాను ఎప్పుడు అంటే ఆ సెలెక్ట్ తర్వాత ప్రస్తుతానికి మనం ఏదైనా ఒక టేబుల్లో డేటా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూస్ చేసి ఆ టేబుల్ నేమ్ ఇచ్చేస్తే ఆ టేబుల్లో ఏ డేటా ఉన్నా మనకి రిటర్న్ చేస్తుంది ఆ టేబుల్ అంతా ప్రస్తుతానికి ఇప్పుడే టేబుల్ క్రియేట్ చేసినాం కాబట్టి ఏం డేటా లేదు సో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం మనము సో కంట్రోల్ సి చూడండి ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తానా ఎంప్లాయీ ఐడి వన్ ఇచ్చాను ఎంప్ నేమ్ వచ్చేసి ప్రోగ్రామర్ ఎం పేజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సో గైస్ ఇప్పుడు నేను చూడండి ఇట్లా రన్ చేస్తాను రన్ చేస్తే ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను యాక్చువల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నాను డేటా దెర్ ఈజ్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్డ్ ఎంప్లాయ్ ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ త్రీ లైన్ ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ అనమాట ఈ విండో సో టేబుల్ ఆల్రెడీ ఎంప్లాయ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్డ్ ఉంది మళ్ళీ ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాను సో నేను ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఈ ఏదైతే క్వైరీ ఉంటుందో ఆ క్వైరీని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి నేనైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సో మిగతా క్వెరీస్ అన్ని సెలెక్ట్ అవ్వకూడదు చేయకూడదు అట్లా అలా చేస్తే ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్ర వస్తుంది అనమాట సో మనకు అన్ని ఎగ్జిక్యూట్ కావాలన్నప్పుడు అలా యూస్ చేయొచ్చు సో మనం స్పెసిఫిక్గా ఇన్సర్ట్ రాబట్టి దాన్ని ఒక్కటే సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు చూడండి వన్ రో ఎఫెక్టెడ్ ఇక్కడ వన్ రో ఎఫెక్టెడ్ అంటే వన్ రో ఇన్సర్ట్ ఏంటది ఇన్సర్ట్ అయిందా లేదనే చూద్దాం సెలెక్ట్ ఆ అంటే డేటా బాగుంది ఓకేనా ఫస్ట్ రో ఇన్సర్ట్ అయింది నేను మళ్ళీ ఇంకో రో ఇన్సర్ట్ చేయాలి సేమ్ డేటాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తా టూ ఓకేనా మళ్ళీ ఇన్సర్ట్ చేస్తా మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇన్సర్ట్ చేసినాం అనుకున్నాం ఇప్పుడు చూద్దాం సెలెక్ట్ స్టాఫ్ ఇప్పుడు చూడండి ఎంప్లాయ్ ఐడి వన్ ఫైవ్ టైమ్స్ రికార్డ్ ఎగ్జిక్యూట్ చేసిన ఫైవ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయినా బాగుంది సో అక్కడ ఒకసారి మీరు ఆలోచించండి ఎంప్లాయ్ ఐడి కంపెనీలో ఎంప్లాయ్ ఐడీ ఎవరికైనా సేమ్ ఎంప్లాయ్ ఐడి ఇద్దరికి ఉండదు కదా నాట్ పాసిబుల్ రైట్ సో ప్రతి పర్సన్కి డిఫరెంట్ ఎంప్లాయ్ ఉంటుంది ఎవరి టు ప్రతి పర్సన్కి ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయ్ ఐడి ఉంటుంది సో ఏ ఎవరికి కామన్ కాదు కాబట్టి సో ఎవరికి కామన్ కాదు కాబట్టి ఎంప్లాయ్ ఐడి అనేది ఏంటి యూనిక్గా ఉండాలి సో ఇది ప్రతిదీ డిఫరెంట్ ఉండాలి ఒకరికి ఒకరికి మ్యాచ్ ఎప్పటికీ కాదు కాబట్టి డిఫరెంట్ ఉండాలి అలాంటి చూడండి ఇప్పుడు తీసుకున్నా మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది సేమ్ వాల్యూ అట్లా తీసుకోకూడదు కదా సో మనం రిస్ట్రిక్ట్ చేయాలి ఎలా రిస్ట్రిక్ట్ చేస్తామంటే ప్రైమరీకి యూజ్ చేసి చూడండి మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ సో అది ఎలా యూస్ చేస్తామనేది టేబుల్ స్ట్రక్చర్ ఎలా అలాంటప్పుడు ఎంప్లాయ్ ఐడి అనేది యూనిక్గా ఉండాలి కాబట్టి ప్రైమరీకి ఇస్తామండి అది ఎలా ఇవ్వాలి అనేది మనం ఇదే కరెంట్ ఎగ్జిస్టింగ్ టేబుల్కి ఆల్టర్ చేయొచ్చు ప్రైమరీకి యాడ్ చేయొచ్చు ఉన్న కాలంకి లేదు డిలీట్ చేసి టేబుల్ని మళ్ళీ స్ట్రక్చర్ మళ్ళీ టేబుల్ ఇక్కడనే యాడ్ చేయొచ్చు అనమాట మళ్ళీ క్రియేట్ చేసి సో ప్రస్తుతానికి ఆల్టర్ స్టేట్మెంట్ గురించి చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్ని ఎలా ఆల్టర్ చేయాలో తర్వాత చెప్తాను ప్రస్తుతానికి మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ప్రైమరీకి ఎలా ఇవ్వాలనేది చూద్దాం సో ఇప్పుడు నేను ఈ టేబుల్ డిలీట్ చేశాను డ్రాప్ టేబుల్ ఎంప్లాయ్ అంటే ఆ టేబుల్ డిలీట్ అవుతుంది సో నేను చేశాను అది సక్సెస్ అయింది చూడండి సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే ఇన్వాలిడ్ అబ్జెక్ట్ ఎందుకంటే నేను డిలీట్ చేస్తాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తాను సో క్రియేట్ చేసేటప్పుడు ఐడి అనేది ఏంటి మనకు రిక్వైర్మెంట్ సో ప్రైమరీకి ప్రైమరీకి అంటే ఏంది ఒక సేమ్ వాల్యూ మళ్ళీ యాక్సెప్ట్ చేయదు ఒకసారి ఇన్సర్ట్ చేసిన వాల్యూని మళ్ళీ ఇన్సర్ట్ చేసేకి అవకాశం లేదు అట్లాంటప్పుడు ఇక్కడ ఆ కాలం డెఫినేషన్లోనే టేబుల్ ఎంప్లాయి ఈ కాలం కదా ఎంప్లాయి ఐడి సో ఇంటీజర్ డేటా టైప్ పక్కనే స్పేస్ ఇచ్చి ప్రైమరీకి అని ఇట్లా ఇస్తామండి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి ఈ టేబుల్ ఏమైతుందో ఎగ్జిక్యూట్ చేసినాను సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయి అంటాను సో డేటా ఎంటీ ఓకే టేబుల్ క్రియేట్ చేస్తాను ఏం లేదు ఇప్పుడు చూద్దాం ప్రైమరీకి ఎలా వర్క్ అవుతుందో ఇన్సర్ట్ చేశాను ఫస్ట్ రో ఎఫెక్టెడ్ అంటే ఒక డే ఒక రో అయిపోయింది సో ఇప్పుడు ఏంటి మళ్ళీ సెకండ్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను సెకండ్ రో ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు చూసారంటే వయోలేషన్ ఆఫ్ ప్రైమరీకి ఇంతకుముందు మనం ఫస్ట్ టైం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అన్ని ఇన్సర్ట్ అవుతుంది ఇప్పుడు ప్రైమరీకి ఇచ్చిన తర్వాత వయోలేషన్ ఆఫ్ ప్రైమరీకి ఎందుకంటే కెన్ నాట్ ఇన్సర్ డూప్లికేట్ కీ ఇన్ టీబిఓ ఎంప్లాయ్ అంటే ఈ టేబుల్లో డూప్లికేట్ వాల్యూ వచ్చేసి వన్ సో ఈ వాల్యూ ఫైనల్ గా ఏంటంటే ఈ ఎంప్లాయి టేబుల్ లో డూప్లికేట్ కే విత్ వాల్యూ వన్ ఇన్సర్ట్ చేస్తాను అది ప్రైమరీ కీ వయలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రేటర్ సో అది ఎర్రర్ ఇది ఎగ్జిక్యూట్ కాదని చెప్తుంది ఇప్పుడు చూడండి సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయి అన్న ఎందుకంటే డేటా రికార్డ్ ఇన్సర్ట్ అవ్వలేదు ఎందుకంటే ప్రైమరీకి సో ఇలా అండి సో అగైన్ సేమ్ సో ఇప్పుడు టూ ఇన్సర్ట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడదాం ఎగ్జిక్యూట్ ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ యూనిక్ అనమాట సో ఎవ్రీ టైమ్ యూనిక్ అనమాట ఇట్లా సో అట్లా ఇన్సర్ట్ చేయచ్చు అనమాట ఇంకో రికార్డ్ తీసుకున్నా కూడా ఇట్లా ఇన్సర్ట్ చేయచ్చు సో ఇది థర్డ్ రికార్డ్ కాబట్టి ఎగ్జిక్యూట్ సో మళ్ళీ థర్డ్ రికార్డు కూడా యూనిక్ కాబట్టి ఇన్సర్ట్ అయింది సో నేను మళ్ళీ రెండు రికార్డు మళ్ళీ ట్రై చేస్తా చూడండి రెండు డూప్లికేట్ ఎందుకంటే ఆల్రెడీ టూ త్రీ వాల్యూస్ మన టేబుల్లో ఉన్నాయి అందుకే ప్రైమరీ కీ వయలేషన్ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వదు అనమాట సో దట్ డెంట్ ఐ మీన్ దట్ మేక్ సెన్స్ రైట్ సో ఏదైనా కానీ ఎంప్లాయీ ఐడి ఎప్పటికైనా కానీ ఒకరిది ఒకరికి మళ్ళీ సేమ్ ఉండదు ఇద్దరు పర్సన్స్కి ఎప్పుడు సేమ్ ఎంప్లాయ్ ఉండదు సో అలాంటప్పుడు ఆ కాలంకి మనము ప్రైమరీకి యూజ్ చేస్తామండి అది ప్రైమరీకి ఇంపార్టెన్స్ ఇంకా టూ పాయింట్స్ ఏంటంటే ప్రైమరీ కాయ మస్ట్ కంటైన్ యూనిక్ వాల్యూస్ అండ్ కెనాట్ కంటైన్ నల్ వాల్యూస్ సో కెన్ నాట్ కంటైన్ నల్ వాల్యూస్ ఇప్పుడు ఎవరైనా ట్రై చేస్తా ఇన్సర్ట్ చేసేటప్పుడు నల్ పాస్ చేసినారు అనుకోండి ఎవరైనా పొరపాటున నల్ కూడా నాట్ మీనింగ్ ఫుల్ కదా సో చూడండి కెనాట్ ఇన్సర్ట్ ది నల్ ఇంటూ ది ఎంప్లాయ్ ఐడి టేబుల్ వేసుకో ఎంప్లాయీ కాలం డస్ నాట్ అలో నల్స్ ఎందుకంటే ఈ కాలం ఎందుకు అలో చేయదంటే దానికి కీ అనే మనం ఇచ్చినాం కాబట్టి ఆ కాలంకి నల్ వాల్యూస్ ప్రైమరీకి ఇస్తే నల్ వాల్యూ అలో చేయదు అండ్ డూప్లికేట్ వాల్యూ కూడా అలో చేయలేదు అది దాని మీనింగ్ అండి సో ఈ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీకి బై డిఫాల్ట్ గా ఒక టేబుల్ కి గుర్తుపెట్టుకోండి ఒక ప్రైమరీకి మాత్రమే ఇస్తాము అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐడెంటిటీ అండి సో ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రం ఎంప్లాయ్ అన్న ఎగ్జిక్యూటివ్ సో ఎంప్లాయ్ ఐడి ఇప్పుడు త్రీ రికార్డ్స్ ఉంది నాకు ఎవ్రీ టైం నేను ఇంకా టేబుల్లో డేటా వెళ్ళి చూసి ఏ రికార్డు ఉంది లాస్ట్ రికార్డు ఓకే త్రీనా నా అని నేను మళ్ళీ ఇక్కడ వాల్యూ వచ్చేసి ఫోర్ ఇవ్వాలి నాకు నెక్స్ట్ మీనింగ్ సెన్స్ కదా ఇప్పుడు ఫోర్త్ ఫోర్ పర్సెంట్ జాయిన్ అయినారు ఫోర్త్ నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి ఫిఫ్త్ రికార్డ్ ఎంప్లాయీ ఐడి ఫైవ్ ఉండాలి అట్లా హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ వన్ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవ్వాలి కదా సో మనం ఎవ్రీ టైం నేను డేటాబేస్లో చెక్ చేసి సారీ డేటాబేస్లోకి వెళ్ళి ఓకే ఫోర్ రికార్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ రికార్డ్ ఫైవ్ ఎంప్లాయ్ ఐడి ఫైవ్త్ అని అట్లా సెలెక్ట్ చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే దీనికి ఐడెంటిటీ యూజ్ చేస్తాం ఐడెంటిటీ యూస్ అయితే ఏమైతుందని మనం చూద్దాం సో ఐడెంటిటీ అలౌస్ ఏ యూనిక్ నెంబర్ టు బి జనరేటెడ్ ఆటోమేటికలీ వెన్ ఏ రి న్యూ రికార్డ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టేబుల్ సో ఏదైనా కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఐడెంటిటీ యూజ్ చేసినామంటే ఆటోమేటిక్గా రికార్డ్ ఇన్సెట్ అవుతుంది ఆటోమేటిక్గా ఏందనేది మనం చూద్దాం ఓకేనా సో దాన్ని చూడాలంటే ప్రస్తుతానికి ఒకటే రికార్డ్ తీసుకుందాము అండ్ ఎంప్లాయ్ టేబుల్ అది కూడా ఆ ఐడెంటిటీని మనం టేబుల్ డెఫినేషన్లోనే ఇస్తామండి సో టేబుల్ లో ఇవ్వాలంటే ఆల్టర్ చేసి ఇవ్వచ్చు ఆర్డర్ గురించి చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను సో ప్రస్తుతానికి మనం టేబుల్ డెఫినేషన్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా ఇస్తామంటే అది చూద్దాం సో మళ్ళీ ఇప్పుడు టేబుల్ లేదు కాబట్టి ఎంప్లాయ్ ఐడికి ఐడెంటిటీ ఇస్తాను ఏమైతుందో చూద్దాం అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఐడెంటిటీ అని ఇలా ఇస్తామండి గుర్తుపెట్టుకున్నది సో ఐడెంటిటీ ఓకేనా ఐడెంటిటీ క్రియేట్ చేస్తాను చూడండి టేబుల్ ఓకేనా సో సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ మళ్ళీ క్రియేట్ చేసిన టేబుల్ సో ఇప్పుడు ఎప్పుడైతే ఐడెంటిటీ క్రియేట్ చేస్తామో ఆ ఫస్ట్ వాల్యూ మనం పాస్ చేయం ఎందుకంటే ఎంప్లాయ్ ఐడికి ఐడెంటిటీ క్రియేట్ చేసినాం ఐడెంటిటీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఆటో ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట సో దానికి వాల్యూ మనం స్పెసిఫిక్గా పాస్ చేయాల్సిన పనిలే ఓకేనా సో ఆ వాల్యూ పాస్ చేయాలి నేను ఓన్లీ టూ వాల్యూసే పాస్ చేస్తాను ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయ్ ఏజ్ చూడండి ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తే ఏం ఎర్రర్ లేకుండా ఇన్సర్ట్ అయిపోతుంది చూడండి సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఓకేనా సో మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను చూడండి అట్లా ఎన్నైనా ఇన్సర్ట్ చేస్తాను చూడండి ఒక ఫైవ్ రికార్డ్స్ అయినా ఇన్సర్ట్ చేస్తాను ఎగ్జిక్యూట్ చేస్తాను ఫైవ్ టైమ్స్ అదే స్టేట్మెంట్ చూడండి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది ఐడెంటిటీ మనం వాల్యూ పాస్ చేయకుండా ఉట్టిగా ఐడెంటిటీ ఇస్తే ఆ ఫీల్డ్కి ఆ కాలంకి ఆ కాలంలో వాల్యూస్ మనం పాస్ చేయాల్సిన పనిలే ప్లస్ ఆటోమేటిక్గా వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతాయి వన్తో వన్ ఫస్ట్ వన్ అవుతుంది తర్వాత వన్ యాడ్ అవుతుంది టూ అవుతుంది మళ్ళీ టూ ప్లస్ వన్ యాడ్ అవుతుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ అట్లా ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుందండి సో అది ఐడెంటిటీ యూస్ చేయండి ఎప్పుడైనా మనం ఏదైనా ఒక కాలంకి ఆటో ఇంక్రిమెంట్ పెట్టాలంటే ఐడెంటిటీ యూస్ చేస్తామండి సో బై డిఫాల్ట్ గా వన్ నుంచి వన్ వన్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎవ్రీ టైమ్ వన్ ఇంక్రిమెంట్ అవుతుంది మనం ఎవరైనా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలనుకోండి ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి

సో ఏందంటే దీని మీనింగ్ ఏమంటున్నాను అంటే ఎవరైనా నీకు నాకు నీ రిక్వైర్మెంట్ వచ్చేసి నాకు హండ్రెడ్తో స్టార్ట్ అవ్వాలి నాకు వన్ వద్దు ఎంప్లాయ్ ఐడి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి సో అండ్ ఎవ్రీ టైమ్ ఇప్పుడు హండ్రెడ్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఉండాలి మళ్ళీ ఇంకో ఎంప్లాయ్ వచ్చేసి వన్ టెన్ అట్లా ఫైవ్ ఫైవ్ గ్యాప్తో చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎలా టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది ఐడెంటిటీ అట్లా స్పెసిఫిక్గా నువ్వు స్పెసిఫై చేయాలనుకుంటే టేబుల్ స్ట్రక్చర్లో ఇలా ఇస్తామండి సో హండ్రెడ్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ థౌజండ్ అంటే థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో నేను ఇక్కడ ఫైవ్ ఇచ్చాను మామూలుగా మీరు టెన్ ఇవ్వచ్చు టెన్ అయితే హండ్రెడ్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా టెన్ గ్యాప్తో వస్తుంది ఆ రేంజ్ అనేది మీ ఇష్టం అండి సో అలా ఇస్తాం సిన్థాక్స్ ఐడెంటిటీ పక్కన రేంజ్ ఇస్తాము ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎంత గ్యాప్ ఉండాలి ఆ రికార్డ్స్ మధ్య అది ఇస్తాము ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ గా వన్తో స్టార్ట్ అవుతుంది వన్ ఎవ్రీ టైమ్ అవుతుంది ఇప్పుడు చూడండి టేబుల్ క్రియేట్ చేశాను మళ్ళీ తో చూడండి ఇన్సర్ట్ ఇన్ టూ ఎంప్లాయ్ వాల్యూస్ అంటాను ఇప్పుడు చూడండి మీరు చూస్తే ఎగ్జిక్యూట్ చేయండి చూడండి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ కొట్టండి హండ్రెడ్ తో స్టార్ట్ అయింది మనం హండ్రెడ్ ఇచ్చాం కాబట్టి ఐడెంటిటీ హండ్రెడ్ తో స్టార్ట్ అవుతుంది మళ్ళీ చూద్దాం ఇంకో రికార్డ్ నెక్స్ట్ రికార్డ్ ఇప్పుడు ఫైవ్ గ్యాప్ ఇచ్చాం కాబట్టి వన్ నాట్ ఫైవ్ అవుతుంది చూడండి కావాలంటే నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ అవుతుంది చూడండి నెక్స్ట్ రికార్డ్ వన్ టెన్ అవుతుంది అట్లా వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అట్లా అవుతూ ఉంటాయి చూడండి కావాలంటే చూడండి వన్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ ఎందుకంటే మనం రేంజ్ ఫైవ్ గ్యాప్ ఇచ్చాము కాబట్టి అట్లా ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అది ఫస్ట్ ఇస్తాము ఎంత గ్యాప్ ఉండాలనే దానికి సెకండ్ వేరియబుల్ ఇస్తామండి మనం ఫైవ్ గ్యాప్ పెట్టాం సో ఎవ్రీ టైమ్ రికార్డ్కి ఫైవ్ గ్యాప్తో ఇన్సర్ట్ అవుతా ఉంది సో అదండి ఐడెంటిటీ అండ్ ప్రైమరీకి అండి బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు డైలీ బేసిస్లో ఇవి రెండు యూస్ చేయాల్సిందే సో బై డిఫాల్ట్గా కీకే ఐడెంటిటీ ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ గుర్తుపెట్టుకోండి సో గైస్ ఇంకా స్టిల్ ఎవరైనా మన ఛానల్ ఎవరైనా మీరు డాట్ నెట్ రియల్ టైం వర్క్ నేర్చుకోవాలంటే ఎక్స్పర్ట్స్ అవ్వాలనుకుంటే డాట్ నెట్లో మాత్రం వెబ్ డెవలప్మెంట్ చేసుకోవాలో కానీ మీరు లేట్ చేయకోకుండా తెలుగు పోగ్రామర్ డాట్ టిప్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్ కు మీ మొబైల్ నెంబర్ షేర్ చేయండి మీకు ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్టైజ్ టాలెంట్ వస్తుందండి సో మేము కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అయ్యి రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేపిస్తాము సో ఎవరైనా ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి అట్లనే ఈ ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మాకు హెల్ప్ అవుతుంది సో వాళ్ళు నేర్చుకుంటారు ఓకేనా చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ చేస్తున్నామండి ఏ టాపిక్ నేర్చుకుంటే ఏ టాపిక్ నేర్చుకోవచ్చు హెల్ప్ఫుల్గా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈజీ వేలో ట్రైనింగ్ ఇస్తున్నాము సో డోంట్ మిస్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ వన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్